హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను కుర్తాస్తో. సో నేను మింత్రాలో ఏమేమి కుర్తీస్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అవి చూసే ముందు నేను మీకు ఒక బాడీ స్క్రబ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. అది బ్రాండ్ వచ్చేసి ఎం కేఫిన్ బ్రాండ్ అనమాట. సో ఇది చాలా బాగుంది, చాలా మందికి తెలుసు. ఇందులో ఫేస్ వాష్ అండ్ ఫేస్ స్క్రబ్స్ కూడా ఉన్నాయి. దట్ ఇందులో వచ్చేసి నేను బాడీ స్క్రబ్ తీసుకున్నాను అనమాట. వచ్చినట్టయితే ఇది దీనికి వుడెన్ స్పూన్ కూడా వచ్చింది. 2 స్పూన్స్ అయితే మనకి ఒక హ్యాండ్ అంతా స్క్రబ్ చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా నీట్ గా అండ్ స్కిన్ పాలిషింగ్ అనమాట ఈ స్క్రబ్, అండ్ చాలా బాగా షైన్ అవుతుంది. అలానే మంచి లుక్ ఉంటుంది అనమాట. ట్యాన్ రిమూవ్ అవడమే కాకుండా మనకి ఎక్కువ సన్ ఎక్స్పోజ్ వల్ల ట్యాన్ ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది అండ్ పొల్యూషన్ వల్ల ఈ రోజుల్లో. అండ్ ఆ ట్యాన్ రిమూవ్ అవడమే కాకుండా మనకి స్కిన్ చాలా రేడియంట్గా ఉంటుంది, గ్లో ఇస్తుంది. అండ్ ఈ నెక్స్ దగ్గర చాలా మందికి బ్లాక్గా ఉంటుంది అనమాట. సో మీరు కొంచెం తీసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి మీరు స్క్రబ్ చేసుకున్నట్టయితే చాలా బాగా ఆ బ్లాక్నెస్ అన్నది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ స్క్రబ్ మీరు వీక్లీ ట్వైస్ కనుక ఒక కొంచెం తీసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మీరు స్క్రబ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసుకుంటే, మీరు ఎక్కడ స్క్రబ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ 5 మినిట్స్ స్క్రబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడమే కాకుండా మంచి రేడియంట్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్, ఎల్బోస్ అండ్ లెగ్స్, నీస్ దగ్గర కూడా మనకి బ్లాక్నెస్ అనేది ఉంటుంది, అదంతా రిమూవ్ అవుతుంది. అండ్ మీరు లెగ్స్కి యూజ్ చేయొచ్చు, వాట్ ఎవర్ మీరు ఏ బాడీ స్క్రబ్ అనమాట మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అండ్ ట్యాన్ అయితే కంప్లీట్గా రిమూవ్ అవుతుంది, మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అనమాట ఈ కాఫీ స్క్రబ్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, అందుకే మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తే చాలు, కంప్లీట్గా మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది, అలానే గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. సో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ దీని ప్రైజ్ వచ్చేసి 448కి నేను తీసుకున్నాను మింత్రాలో. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ చాలా చాలా బాగుంది, వాడండి. అండ్ సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి మీరు ఈ సమ్మర్లో ఈ కాఫీ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల ట్యాన్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది, మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది అనమాట. సో నేను మింత్రాలో కొన్ని కుర్తాస్ తీసుకున్నాను. సో అవి నేను మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ కుర్తా వచ్చేసి హీర్ అండ్ నౌ బ్రాండ్ అనమాట. సో ఇది వచ్చేసి పింక్ అండ్ గోల్డెన్ ప్రింటింగ్ ఏ లైన్ కుర్తా, చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 899. సో అనార్కలి కుర్తా అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో ఇచ్చారు. అండ్ మీరు చూసినట్టయితే హ్యాండ్స్కి కింద గోల్డెన్ పైపింగ్ అనమాట. అలా అని డార్క్ గోల్డ్ అయితే కాదు, ఇది వచ్చేసి డల్ గోల్డ్ అనమాట. సో దీన్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఇచ్చారు ఈ పైపింగ్ వచ్చేసి. అండ్ హ్యాండ్స్కే కాకుండా ఫ్రంట్ అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ మనకి మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా గోల్డెన్ పైపింగ్ వచ్చిందనమాట. అండ్ నెక్ దగ్గర కూడా బ్యాక్ నెక్ వచ్చేసి మనకి కొంచెం పైకి ఉంది, అండ్ ఫ్రంట్ కొంచెం డౌన్ ఉందన్నమాట. సో చాలా బాగుంది, పైపింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సో మొత్తం మీద చిన్న చిన్న రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రింటింగ్ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ప్రింటింగ్ ఫ్లవర్స్ వచ్చినాయి. అండ్ పైపింగ్ కూడా చాలా బాగుంది. అండ్ క్లాత్ వైజ్గా లైక్ చాలా కంఫర్ట్ ఉంటుంది మనం వేసుకుంటే, సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్గా కూడా బాగుంటుంది అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది అనమాట. సో దీనికి మ్యాచింగ్ లెగ్గిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎల్బో హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చిందనమాట. సో కరెక్ట్గా ఉంది. సో దీని సైజ్ వచ్చి స్మాల్ అనమాట. సో నెక్స్ట్ కుర్తా వచ్చేసి మింత్రాలోనే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను మింత్రాలో 629కి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది సైజ్ వచ్చేసి స్మాల్, అండ్ ఇది వచ్చేసి కాటన్ క్లాత్ అనమాట. అండ్ మీరు చూసినట్టయితే ఇది 3/4 హ్యాండ్స్, అండ్ బుటీస్ కూడా ఇచ్చారు, ప్రింటింగ్ అనమాట బుటీస్. అండ్ కింద వచ్చేసి కొంచెం పెద్ద పైపింగ్తో బ్లాక్ కలర్ క్లాత్తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఫ్రంట్ చూసినట్టయితే ఇదంతా గోల్డెన్ థ్రెడ్ వర్క్ అనమాట. సో జరీ థ్రెడ్ ఉంటుంది కదా, సో జరీ థ్రెడ్తో వర్క్ వచ్చింది. సో ఈ వర్కే హైలైట్. ఇది వేసుకున్నప్పుడు మనకి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, అలానే పార్టీస్కి బాగుంటుంది, చాలా బాగున్నది అనమాట. సో నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇది కాటన్ క్లాత్, సమ్మర్లో చాలా బాగుంటుంది. కింద చూసినట్టయితే ప్రింటెడ్ వర్క్ అనమాట. సో కింద ఒక లేస్ లాగా క్లాత్ అటాచ్ చేసి మనకి ప్రింటింగ్ వచ్చింది.
సో దీనికి లుక్ ఇదే అని చెప్పచ్చు. సో పైనుంచి కింద వరకు ఒకలా ఉంటే ఇంకోలా ఉండొచ్చేమో మేబీ. సో పైన గోల్డెన్ వర్క్ ఇచ్చి మనకి జరీ థ్రెడ్తో, కింద వచ్చేసి మనకి బ్లాక్ క్లాత్ మీద ప్రింటింగ్ ఇవ్వడం వల్ల ఇది ఒక లైక్ చాలా నీట్గా ఉందన్నమాట. సో చాలా డిజైనర్ పీస్లా అనిపిస్తుంది. ఎందుకు అంటే హ్యాండ్స్ కూడా మీరు చూసినట్టయితే ఈ బుటీస్ కానీ అండ్ కింద ఈ డిజైన్ కానీ అండ్ ఈ ఫ్రంట్ డిజైన్ కానీ మీరు మొత్తం చూసినట్టయితే చాలా నీట్గా ఉంది అండ్ వేసుకున్నాక చాలా బాగుందన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంది. సో కాటన్ క్లాత్, సో సమ్మర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. సో సమ్మర్లో ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అనార్కలి అండ్ మీరు కింద చూసినట్టయితే ఇలా టూ జాయింట్స్ కింద ఇచ్చారనమాట ఇలాగా. సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇంకా కొంచెం ఫ్లేయర్గా ఉంటుంది, గేర్ ఎక్కువ ఉంటుంది అనమాట కుర్తా. సో చాలా బాగుంది అండ్ నాకు ఎక్కువ ఈ ఫ్రంట్ వచ్చిన వర్క్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఇది ఫుల్ జరీ గోల్డెన్ థ్రెడ్తో వచ్చింది అండ్ డిజైన్ కూడా మీకు చూసినట్టయితే చాలా నీట్గా ఉంది, లైక్ మిషన్ వర్క్ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి స్మాల్ సైజ్. సో నెక్స్ట్ కుర్తా కూడా నేను మింత్రాలో తీసుకున్నాను అండ్ నా ఫేవరెట్ కుర్తా అనమాట. సో చాలా బాగుంది, మోడల్ అయితే అసమెట్రిక్ మోడల్ అనమాట. సో మీరు చూసినట్టయితే ఈ కలర్ కూడా చాలా బాగుంది, ట్రెండీగా ఉంటుంది ఈ కుర్తా. సో చాలా బాగుంది అండ్ టీఎల్ బ్లూ అనమాట కలర్ వచ్చేసి. అండ్ చూసినట్టయితే ఇది సో ఇలా ఉంటుంది అండ్ మీరు కింద చూసినట్టయితే ఇలా కట్స్ ఇచ్చారనమాట. సో పైనుంచి కింద వరకు అనార్కలిలా ఉండి కింద కట్స్ వస్తుంది. మీరు కుర్తా చూసినట్టయితే ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట విత్ చిప్స్ తోటి. అండ్ లైన్ ఈ లైన్ వచ్చేసి బీడ్స్ అండ్ చిప్స్ కూడా వచ్చినాయి. అండ్ ఫ్రంట్ డిజైన్ చూసారుగా చిప్స్తో వచ్చింది అండ్ సిల్వర్ జరీ థ్రెడ్తో రావడం వల్ల ఈ బ్లూకి సిల్వర్ జరీ చాలా చాలా బాగా మ్యాచ్ అయింది. అండ్ అక్కడక్కడ మనకి చూసినట్టయితే సిల్వర్ ప్రింట్ అనమాట. ప్రింటింగ్ చూసినట్టయితే మీరు ఇవి కుందన్స్ అయితే కాదు, ఇవి వచ్చేసి మనకి చూడండి మెరుస్తుందిగా సిల్వర్ కలర్లో, ఇది వచ్చేసి ప్రింటెడ్ డాట్స్ అనమాట. సో మనకి కుందన్స్ అయితే కాదు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీరు చూసినట్టయితే జార్జెట్ అండ్ టాప్ మొత్తం క్లాత్ కూడా మనకి రేయాన్ క్లాత్ అనమాట. చాలా కంఫర్ట్ ఉండేది అండ్ హ్యాండ్స్ వచ్చేసి జార్జెట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లేసెస్ ఇచ్చారనమాట, సిల్వర్ ప్రింటింగ్ తోటి టూ లేసెస్ ఇలా రెండు జాయిన్ చేశారు అండ్ చిప్స్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి. ఇవైతే సిల్వర్ ప్రింటింగ్ అయితే కాదనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసి చిప్ వర్క్ ఇచ్చారు. ఇక్కడైతే ఏ చిప్స్ యూజ్ చేశారో అవే హ్యాండ్స్కి ఇచ్చారనమాట. జార్జెట్ ఇది చాలా కంఫర్ట్గా ఉంది అండ్ మేబీ ఇదే క్లాత్ ఇక్కడ కూడా వచ్చేసి ఉంటే అంత లుక్ ఉండకపోనేమో. సో ఇది డిజైనర్ పీస్ అనమాట. సో ఈ బ్రాండ్ వచ్చేసి డబ్ల్యూ బ్రాండ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500 అనమాట. మొత్తం మీరు చూసినట్టయితే పైనుంచి కింద వరకు కూడా మనకి సిల్వర్ ప్రింటెడ్ డాట్స్ అనమాట, కుందన్స్ అయితే అస్సలు కాదు. సో చాలా బాగుంది అండ్ సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. నెక్ వచ్చేసి డీప్ ఇవ్వలేదు, పైకి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. జస్ట్ మనకి నాకు తెలిసి మనకి నెక్ ఇక్కడ నుంచి 1 inch ఎంత ఉంటుందో అలా ఉంటుంది అండ్ చాలా బాగుంది. అండ్ మీరు బ్యాక్ చూసినట్టయితే మనకి ఓపెన్ ఇచ్చారు, ఆ ఓపెన్ కూడా హుక్స్ కానీ లేదు అంటే బటన్స్ ఇవ్వలేదు. లైక్ ఇది చాలా బాగుంది అనమాట, చిన్న లైక్ సిల్వర్ బీడ్ అనమాట. సో కాలి పట్టీలు మువ్వ ఎలా ఉంటుందో అలా ఇచ్చాడు, చాలా క్యూట్గా ఉన్నది అనమాట. సో థ్రెడ్ ఇచ్చారు దీనికి నాట్ చేసుకోవడానికి అండ్ ఇలాగా చూసారుగా చాలా బాగుంది కదా. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కొంచెం పైకే ఉంది బట్ చాలా ట్రెండీగా ఉందన్నమాట. సో చాలా బాగుంది, మేబీ కొంచెం డీప్ ఇచ్చున్నా అంత లుక్ ఉండకపోనేమో, ఎందుకంటే ఇక్కడ వర్క్ ఇవ్వడం వల్ల మనకి అండ్ ఈ నెక్ కొంచెం పైకి ఉండడం వల్ల సో చాలా బాగుంది అనమాట. అండ్ డీప్ ఇచ్చేసిన ఈ డిజైన్ కొంచెం కిందకి దిగిపోతుంది. సో చాలా చాలా బాగుంది, ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. సో లిమిటెడ్ స్టాక్ ఉంది, సో ఎవరికైనా కావాలంటే త్వరగా తీసుకోండి. 3 kurtas చూపించాను మీకు అండ్ 4th kurta వచ్చేసి నేను ఇది కూడా మింత్రాలో తీసుకున్నాను. సో చాలా చాలా బాగుంది, ఇది ఫెస్టివల్స్ కానీ లేదు అంటే పార్టీ వేర్గా లేదు మ్యారేజెస్కి అటెండ్ అవ్వాలన్నా సరే ఈ కుర్తా చాలా చాలా బాగుంటుంది. బికాస్ కలర్ కాంబినేషనే కాకుండా సో ఇది మోడల్ వచ్చేసి అగర్కలి మోడల్, సైడ్ థ్రెడ్స్ వస్తాయి, చాలా బాగుంది. అండ్ ఈ సైజ్ వచ్చేసి స్మాల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1199 rupees.
సో ఇది కూడా లిమిటెడ్ స్టాక్, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ మీరు ఈ కుర్తా చూసినట్టయితే దీని క్లాత్ వచ్చేసి మనకి అక్కడ మెన్షన్ చేయడం మింత్రాలో నేను సైట్లో చూసినప్పుడు పాలిస్టర్ అని మెన్షన్ చేశారు, బట్ ఇది వచ్చేసి చాలా కంఫర్ట్ ఉండే. పాలిస్టర్ అంటే మనకి ఎలా ఉంటుంది, అసలు వేసుకోవాలనిపించదు, కానీ ఇది వచ్చేసి క్లాత్ మనకి రా సిల్క్ ఎలా ఉంటుంది, సో రా సిల్క్ కాటన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది సాఫ్ట్గా అలా ఉంటుంది అనమాట. అండ్ మన మీరు హ్యాండ్స్ చూసినట్టయితే చాలా నీట్గా చూడండి ఫ్లవర్స్తో బుటీస్ ఇచ్చారు. అండ్ మొత్తం డ్రెస్ అంతా కూడా టాప్ మొత్తం కుర్తా కూడా ఇదే ఫ్లవర్స్ ఇచ్చారనమాట. అండ్ మీరు హ్యాండ్స్ చూసినట్టయితే 3/4 హ్యాండ్స్. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా లేస్ ఇచ్చారనమాట, గోల్డ్ లేస్ ఈ షేప్లో. ఇదేం పెద్దగా గుచ్చుకోదు, చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. సో మీరు కుర్తా చూసినట్టయితే ఇలా వస్తుంది, నెక్ అయితే డీప్ ఏం కాదండి. సో మనం వేసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారు కదా, 2 పైన ఒకటి ఇచ్చారు అండ్ కింద ఒకటి ఇచ్చారనమాట థ్రెడ్స్, ఇక్కడ ఒకటి అండ్ పైన కూడా ఒకటి ఇచ్చారు. సో మీరు పక్కన వీడియోలో చూసినట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ కుర్తా అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి అనార్కలి కుర్తానే. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు ఇది ఒకటి లేయర్ కింద ఇచ్చారనమాట ఫ్రంట్, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రంట్ చూసినట్టయితే మీరు కుర్తా ఇలా లేయర్లా ఇచ్చారన్నమాట, ఇలా ఓపెన్ అయ్యిద్ది. సో ఇలా ఉంటుందన్నమాట, సో ఇలా ఓపెన్ అయ్యిద్ది. సో అండ్ ఇది వచ్చేసి ఇలా క్లోజ్ చేసుకొని మనం థ్రెడ్స్ నాట్ చేసుకోవాలి. సో చాలా బాగుందండి కుర్తా అయితే. అండ్ లట్కన్స్ కూడా చాలా బాగుంది, కాటన్ థ్రెడ్స్ తోటి వచ్చిన లట్కన్స్ అనమాట. సో దీని మీద వచ్చేసి గోల్డ్ ప్రింటింగ్ ఉంది అండ్ పింక్ కలర్ కుర్తా కాబట్టి మనకి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మనకి థ్రెడ్స్ ఇచ్చారు. సో చాలా బాగుంది, థ్రెడ్స్ అయితే చాలా నీట్గా ఉన్నది. అండ్ ఇక్కడ కూడా మనకి హ్యాండ్స్కి ఎలా ఇచ్చారో అలానే ఇక్కడ లేస్ ఒకటి ఇచ్చారన్నమాట, అటాచ్ చేశారు. సో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఎలిగెంట్గా ఉంటుంది అనమాట అండ్ బ్రైట్గా ఉంటుంది. సో మ్యారేజెస్కి ఎప్పుడైనా మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఇలాంటి కుర్తా వేసుకొని దీనికి మ్యాచింగ్ దుప్పట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీనికి లెగ్గిన్ కూడా మనం సేమ్ కలర్ ఇచ్చుకొని అండ్ దుప్పట్టా ఆపోజిట్ వేసుకోవడం వల్ల మనకి చాలా లుక్ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది కంఫర్ట్ వైజ్గా. సో పాలిస్టర్ అని మెన్షన్ చేశారు కానీ నేను పాలిస్టర్ అంటున్నాను కానీ పాలిస్టర్ అయితే కాదు. సో చాలా కంఫర్ట్ ఉండే. అండ్ దీనికి లైనింగ్ కూడా ఇచ్చారనమాట లోపల. సో లైనింగ్ కూడా మీరు చూసినట్టయితే సో కాటన్, సో మ్యాచింగ్ కాటన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి పైన రా సిల్క్ అయినా సో సమ్మర్లో మనం వేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి లోపల వచ్చేసి లైనింగ్ అంతా కూడా కాటన్ ఇవ్వడం వల్ల మనకి స్వెట్టింగ్ ఉన్నా సరే సో మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. కుర్తా చాలా చాలా బాగా నచ్చింది. చాలా కుర్తాస్కి లైనింగ్ కూడా ఇవ్వరు, డిజైన్ అంతా బాగున్నా మనకి లైనింగ్ లేకపోవడం వల్ల చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో దీనికి నాకు ఈ కుర్తా నచ్చింది అండ్ లైనింగ్ కూడా ఇవ్వడం వల్ల చాలా సాటిస్ఫై అయ్యాను. సో ఈ 1199 రూపీస్కి చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఆఫ్లైన్లో తీసుకున్న బయట ఎక్కడైనా మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటాయి అండ్ ఈ మోడల్కే కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు మేబీ. సో ఈ 4 కుర్తాస్ నేను మింత్రాలో తీసుకున్నాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను 4 కుర్తాస్ లింక్స్ అన్నీ కూడా. సో త్వరగా తీసుకోండి, లిమిటెడ్ స్టాక్ ఉన్నాయన్నమాట కొన్ని కుర్తాస్, అండ్ మిగతావి ఓకే పర్వాలేదు. సో నాకైతే చాలా పని వచ్చాయి. అండ్ నా కుర్తాస్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నా సెలెక్షన్ ఎలా ఉన్నదనేది కూడా మీరు కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ డైలీ నా అప్డేట్స్ కనుక మీరు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ అండి. అండ్ కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఎలా ఉందో. నెక్స్ట్ వీడియోలో నేను కుర్తాస్తో మళ్ళీ వస్తాను. So, bye-bye.